హాయ్ ఫ్రెండ్స్, నా సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనకు ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్స్ మీద మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి, స్మార్ట్ ఫోన్ కార్నివల్ అని చెప్పేసి. ఈ March 8 నుండి March 12 వరకు మనకు సేల్ అయితే రన్ అవుతుంది, అండ్ యాక్సెస్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద మనకు డిస్కౌంట్ కూడా ఉంది. సో ఈరోజు వీడియోలో మనం ఏం ఫోన్స్ని కొనాలి, ఏం ఫోన్స్ని కొనొద్దు, సో ఈ ఆఫర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ డీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి, మనకు స్మార్ట్ ఫోన్స్ అంటే ఎప్పుడో ఒకసారి ఆఫర్స్ ఉంటాయి, కాకపోతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఎప్పుడు ఏదో ఆఫర్స్ అయితే ఉంటూనే ఉంటాయి. సో నేను మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో డైలీ ఆఫర్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను, అండ్ నా ప్రోడక్ట్స్ మీద ప్రైస్ డ్రాప్ అయినా, నా మంచి డిస్కౌంట్స్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను అక్కడ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. దగ్గర 30,000 మెంబర్స్ వరకు అయితే జాయిన్ అయ్యారు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో. మీరు జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో తెలుగు టెక్ టీవీ డీల్స్ అని సెర్చ్ చేసిన వస్తుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్ కింద కమెంట్లో పిన్ చేస్తాను, అక్కడ నుండి కూడా మీరు మన డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ఆఫర్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ కూడా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కొన్ని ఓల్డ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ చూసుకుంటే చాలా కొత్త ఫోన్స్ లాంచ్ అయినాయి, అండ్ ఇంకా కొన్ని న్యూ లాంచెస్ కూడా ఉన్నాయి. లాంచ్ అయిపోయే ఫోన్స్ కూడా చాలా వరకు అయితే ఉన్నాయి, అందుకే ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి పొరపాటు పడి ఏ ఫోన్ పడితే ఆ ఫోన్ అయితే కొనకండి. సో నేను ఇప్పుడు ఒక క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను. సో ఏ ఫోన్స్ మనం కొనొచ్చు అండ్ ఏ ఫోన్స్ మనం కొనొద్దు క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇప్పటికి కూడా ఈ టైంలో కూడా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్, వాల్యూ ఫర్ మనీ డీల్స్ ఏమున్నాయో చూద్దాము. మనం అసెండింగ్ ఆర్డర్లో వెళ్దాము, తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు అయితే వెళ్దాము. ఇక్కడ చూసుకుంటే మనకు యాక్సిస్ కార్డ్ మీద అయితే 1250 వరకు డిస్కౌంట్ అయితే ఉంది, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద, అండ్ ఈఎంఐ మీద కూడా మనకు డిస్కౌంట్ అయితే ఉంది. మ్యాక్సిమం మనకు 1250 వరకు అయితే ఉంది. సో మనకు బ్యాంక్ ఆఫర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం 5000 రూపీస్ నుండి 12,500 రూపీస్ లోపు తీసుకుంటే మనకు 750 రూపీస్ వరకు డిస్కౌంట్ వస్తుంది, అండ్ 12,500 అబోవ్ తీసుకుంటే 20,000 లోపు తీసుకుంటే మనకు 1,000 రూపీస్ వరకు డిస్కౌంట్ వస్తుంది, అండ్ 20,000 అబోవ్ తీసుకుంటే మనకు 1,500 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ ఇంకా ఈఎంఐ మీద. సో ఇక మనము స్మార్ట్ ఫోన్ ఆఫర్స్లోకి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, ఇక మనం ఆఫర్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఫోన్ మనకు పోకో C3, ఇది ఎప్పుడు కూడా 7,000 ఉంటుంది, కాకపోతే ఇప్పుడు బ్యాంక్ ఆఫర్తో మనకు 6,300లో వస్తుంది. 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ వేరియంట్, 6.53 ఇంచ్ HD డిస్ప్లే ఉంటుంది, మీడియాటెక్ హీలో G35 ప్రాసెసర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ 13+2+2 ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ 5MP సెల్ఫీ కెమెరా అండ్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. సో 6000 అరౌండ్లో మీకు ఒక మంచి ఫోన్ కావాలంటే మాత్రం పోకో C3ని మీరు ఇప్పటికీ కొనవచ్చు, ఒక మంచి ఫోన్ అనే చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు 8249లో నార్జో 30A అయితే ఉంది, రీసెంట్గా లాంచ్ అయింది ఇది, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ వేరియంట్. కాకపోతే ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేయను, ఈ ఫోన్ అయితే ఈ బడ్జెట్లో స్కిప్ చేయండి, ఎందుకంటే ఇంకొక 500 రూపీస్ ఎక్స్ట్రా పెడితే 8749లో మనకు పోకో M2 అయితే ఉంది. సో పోకో M2 మనకు ఇంకా మంచి ఆప్షన్ అయితే అవుతుంది 8749లో. దీంట్లో 6GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఉంటుంది, 6.53 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. సో 9000 రేంజ్లో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ప్లస్ 6GB ర్యామ్ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. అండ్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్, మీడియాటెక్ హీలో G80 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ ఇంకా క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, 13+8+5+2 అండ్ ఫ్రంట్ 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది. సో ఓవరాల్గా 9100లో ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. పోకో M2 మీరు ఇప్పుడు కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు 11249లో పోకో M2 ప్రో అయితే ఉంది. సో 11249లో ఈ ఫోన్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది 4GB ర్యామ్, 64GB స్టోరేజ్తో వస్తుంది, 6.6 చెప్పేసి ప్లస్ డిస్ప్లే ఉంది, స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంది, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ 48+8+5+2 క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ 16MP సెల్ఫీ కెమెరా ఉంది అండ్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. సో ఓవరాల్గా మంచి ప్యాకేజ్ అని చెప్పవచ్చు. లాంచ్ అయినప్పుడు ఇది మనకు 14-15,000 ఉండే, ఇప్పుడు 11,249లో వస్తుంది, ఇది మంచి డీలే. కాకపోతే మనకు రెడ్మీ నోట్ 10 కూడా నెక్స్ట్ వీక్ అయితే సేల్కి అయితే రాబోతుంది 10,800లో బ్యాంక్ ఆఫర్తోని. సో దాంట్లో చూసుకుంటే మనకు 6.4 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ఆమ్లెడ్ డిస్ప్లే. సో ఆమ్లెడ్ డిస్ప్లే మీ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం, డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం పోకో M2 ప్రో కన్నా రెడ్మీ నోట్ 10 ఒక మంచి ఆప్షన్ అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే డిస్ప్లే అండ్ ఇంకా పర్ఫార్మెన్స్. సో డిస్ప్లే మీ మెయిన్ ప్రయారిటీ అయితే నోట్ 10 వెళ్ళండి. సో మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే మీరు M2 ప్రోకి అయితే వెళ్ళండి. పర్ఫార్మెన్స్లో కూడా మేజర్గా అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, బట్ రెండు కూడా మంచి ఫోన్సే. మీకు డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం నోట్ 10కి అయితే వెళ్ళండి. సో అది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ప్రైస్ కూడా ఇంకొంచెం తక్కువలోనే వస్తుంది, ఇంకొక 450 రూపీస్ తక్కువలోనే వస్తుంది. సో ఇదైతే మీరు ఒక్కటి చూసుకోండి, రెండు మంచి ఫోన్సే, బట్ మీ ప్రయారిటీని బేస్ చేసుకొని అయితే చూస్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ మనం 12,500లో చూసుకుంటే రియల్మీ 7 ఉంది. ఇది 6 GB ర్యామ్ 64 GB స్టోరేజ్తో వస్తుంది. 6.5 ఎఫ్ఎస్ ప్లస్ డిస్ప్లే ఉంది, 90Hz రిఫ్రెష్ రేట్తో. మీడియాటెక్ హీలో G95 ప్రాసెసర్ ఉంటుంది, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ 64 MP ప్రైమరీ సెన్సర్ ఉంటుంది, సోనీ ఐఎంఎక్స్ 682 సెన్సర్, మంచి కెమెరా సెన్సర్ ఇది. ప్లస్ 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, 2 డెప్త్ 2 మ్యాక్రో షార్ట్ లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అండ్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది వస్తుంది. సో 12,500లో ఇప్పటికీ మనం ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయవచ్చు. 12,500లో ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో కెమెరా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, ఓవరాల్గా ఒక మంచి ఆప్షన్ 12,500 మీ బడ్జెట్ అవుతే. అండ్ నెక్స్ట్ మనకు ఇంకొక డీల్ కూడా ఉంది, పోకో X3. ఇది లాంచ్ అయినప్పుడు 17,000 అయితే ఉండే. సో ఇప్పుడు చూసుకుంటే ఈ ఫోన్ మనకు 13,500లో వస్తుంది. 13,500లో ఎక్సలెంట్ డీల్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఫోన్ అయితే నేను మీకు రికమెండ్ చేస్తాను 13,500 మీ బడ్జెట్ అవుతే. దీంట్లో 6.67 ఇంచ్ ఎఫ్ఎస్ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, హయ్యర్ రిఫ్రెష్ రేట్ అని చెప్పవచ్చు. అండ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉంది. సో ఈ బడ్జెట్లో ఏ ఫోన్లో కూడా మనకి ప్రాసెసర్ అయితే లేదు, చాలా మంచి ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు. అండ్ ఇప్పుడు నోట్ 10 సిరీస్ వచ్చాయి కదా, దాంట్లో కూడా 732G ప్రాసెసర్ ఉంది, నోట్ 10 ప్రో అండ్ నోట్ 10 ప్రో మ్యాక్స్లో. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 64+13+2+2 క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ 20 MP సెల్ఫీ కెమెరా ఉంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా 13,500లో ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పవచ్చు. 13,500 మీ బడ్జెట్ అయితే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. కాకపోతే మీకు లేటెస్ట్ ఫోన్ కావాలి అండ్ విత్ ఆమోలెడ్ డిస్ప్లేతో కావాలంటే మాత్రం మీరు ఇంకొక 1000 యాడ్ చేస్తే 14,500లో మనకు నెక్స్ట్ వీక్ నోట్ 10 ప్రో అయితే సేల్కి వస్తుంది, అప్పుడు ఆ ఫోన్ అయితే కొనవచ్చు. దాంట్లో మనకు ఆమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, హయ్యర్ రిఫ్రెష్ రేట్తో, 120Hz రిఫ్రెష్ రేట్తో, ప్రాసెసర్ సేమ్ ఉంటాయి అండ్ కెమెరాస్ కూడా మనకైతే సేమే ఉంటాయి, దగ్గర దగ్గరనే ఉంటాయి. బ్యాటరీ కొంచెం తక్కువ ఉంటుంది దాంట్లో, 5000 mAh బ్యాటరీ ఉంటుంది నోట్ 10 ప్రోలో. పోకో ఎక్స్ట్రీలో మనకు 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. కాకపోతే నోట్ 10 ప్రోలో మాత్రం మనకు సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో మీరు 1000 ఎక్కువ యాడ్ చేసుకోగలిగితే మాత్రము నేనైతే నోట్ 10 ప్రో అయితే రికమెండ్ చేస్తాను. అలా కాదు 13,500 స్ట్రిక్ట్ బడ్జెట్ అంటే మాత్రం ఇప్పుడు పోకో ఎక్స్ట్రీ అయితే మీకు ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు, మీరు ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయవచ్చు. అండ్ ఇంకా వేరే డీల్స్ చూసుకున్నట్లయితే మీరు ఐఫోన్ ఎస్సీ 2020 కూడా కన్సిడర్ చేయవచ్చు, 28,750లో వస్తుంది. సో మంచి పవర్ఫుల్ ఫోన్ అనేది చెప్పొచ్చు. మీకు 30,000 యాపిల్ ఫోన్ కావాలంటే ఎక్స్ఆర్ కూడా తీసుకోవచ్చు, మనకి ఎక్స్ఆర్ ఇప్పుడు 37,749లో వస్తుంది, ఎక్స్ఆర్ కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు. కాకపోతే కొంచెం అవుట్డేటెడ్, మీరు ఇంకొంచెం ఆఫర్స్ వెయిట్ చేస్తే ఇంకా మనకు తక్కువ ప్రైస్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు రియల్మీ 7 ప్రో ఉంది, 17,000లో వస్తుంది. ఈ ఫోన్ అయితే నేను ఇప్పుడు రికమెండ్ చేయను, ఎందుకంటే అదే బడ్జెట్లో మనకి ఇప్పుడు నోట్ 10 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అయితే వస్తుంది, సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే విత్ హయ్యర్ రిఫ్రెష్ రేట్తో. సో ఈ ఫోన్ని కూడా మీరు ఇప్పుడు స్కిప్ చేయండి, దానికన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. నార్జో 20 ప్రో 13,000లో ఈ ఫోన్ నేను రికమెండ్ చేయను. 13,500లో మీరు పోకో X3 తీసుకోండి, లేకపోతే నోట్ 10 ప్రో తీసుకోండి, అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే IQ3 కన్సిడర్ చేయవచ్చు, 23,740లో వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 865, చాలా మంచి ప్రాసెసర్. సో మీరు హెవీ యూజర్ అయితే మాత్రం, హెవీ గేమర్ అయితే మాత్రం 25,000లో ఇప్పటికి ఇది బెస్ట్ డీల్. ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. ఎప్పుడు కూడా 30,000 ఉంటుంది, కాకపోతే 23,740లో ఒక మంచి డీల్ అని చెప్పవచ్చు. రియల్మీ 6 ప్రో 15,000లో నేను సజెస్ట్ చేయను, రికమెండ్ చేయను. రియల్మీ 6 కూడా స్కిప్ చేసేయండి, ఇవన్నీ కూడా స్కిప్ చేసేయండి, ఇవన్నీ కూడా స్కిప్ చేసేయండి. నోట్ 9 ప్రో మ్యాక్స్ 14,000లో వస్తుంది. సో నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే 14,500లో మనకు నోట్ 10 ప్రో వస్తుంది. 9 ప్రో మ్యాక్స్ కన్నా నోట్ 10 ప్రో మనకి ఇంకా బెస్ట్ ఆప్షన్. డిస్ప్లే దాంట్లో ఇంకా బెటర్ ఉంటుంది అండ్ ప్రాసెసర్ కూడా దీనికన్నా దాంట్లో బెటర్ ఉంటుంది. సో ఆ ఫోన్ అయితే నేను సజెస్ట్ చేస్తాను 9 ప్రో మ్యాక్స్ కన్నా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ S20 FE, దీన్ని కన్సిడర్ చేయవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎల్జీ G8X డ్యూయల్ డిస్ప్లే స్క్రీన్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ ఫోన్ కూడా కన్సిడర్ చేయవచ్చు, మనకు 24,740లో వస్తుంది. మీ 10T, సో దీని మీద డిస్కౌంట్ అయితే ఉంది, 23,749లో వస్తుంది. సో ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు, మంచి పవర్ఫుల్ ఫోన్ అని చెప్పవచ్చు బడ్జెట్లో చూసుకుంటే.
సో ఓవరాల్గా మ్యాక్సిమం ఇవే ఉన్నాయి మనకు మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్. నేను రికమెండ్ చేసే ఫోన్స్ అయితే ఇవి, వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడ నుండి మీరు పర్చేస్ చేయవచ్చు. వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.